ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ నరసింహరాజు సెల్ 6300795551 ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు కుటుంబ ఆర్థిక సమస్యలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ వశీకరణ పురుష వశీకరణ చెడు ప్రయోగాల నివారణ ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది మాకు మంచి జరిగింది మీరు కూడా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును శంభో శంకర హరహర మహాదేవ హోమ్ నమః శివాయ హోమ్ నమః శివాయ హోమ్ నమః శివాయ యా మాతా కనకదుర్గాయ తుజిద్దయా యా మాతా గాయత్రి మాతా తుజిద్దయా అన్ని దేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయా రాజరాజేశ్వరి దేవత తుయిద్దయా కట్టమయ సమ కూటమయ సమ తుయిద్దయా యా మాత జోగలమ్మ తుయిద్దయా యా మాత బాసర సరస్వతి తుయిద్దయా యా మాత దుల్జాపూర్ భవాని తుయిద్దయా శంభో శంకర హర మహాదేవు ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర యా విఘ్నేశ్వర తుయిద్దయా కుంభరాశి వారి జాతకం 1వ తేదీ నుంచి పడితే 15వ తేదీ దాకా ఎట్లా ఉందో చూద్దాం డిసెంబర్ నెల అండి 2022వ సంవత్సరం కుంభరాశి వారి జాతకం 4వలు పడ్డాయండి రాహుగ్రహం చాలా మంచిది వారి జాతకానికి ఒకసారి మంచిగా పడ్డది రెండవసారి చూద్దాం రెండవసారి 5వలు పడ్డాయండి 4 మంచిగులు ఉంటే ఒక చెడు జరిగే అవకాశం ఉంది మొత్తం 9వలు పడ్డాయి మొత్తం 11వలు పడ్డాయండి 2 పడ్డాయి మాత్రం కుంభరాశి వారికి 11వ సంఖ్య పడ్డదండి 11వ సంఖ్య చాలా మంచిదండి 11వ సంఖ్య బేస్ సంఖ్య అంటారు కానీ ఒకటి కలిసేది 2 అండి కానీ కుంభరాశి వారి జాతకంలో ఇప్పుడు మట్టి పట్టుకున్నా మాణిక్యం ఉన్నది చాలామంది వారికి దెబ్బతీయాలని చూస్తారు ధనపరంగా రుణపరంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా సంతానపరంగా అన్నిటి విషయంలో చిక్కులు పెట్టాలని చూస్తారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయితే పేరు ఉన్న వాళ్ళు అయితే పెద్ద ఆఫీసర్లు అయితే వాళ్ళ మీద ఐటీ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు లేనిపోని నిందలు చిక్కులు చికాకులు చేయని దానికి చేసినవని కొట్టని దానికి కొట్టినవని తిట్టని దానికి తిట్టినవని చేయని దానికి చేసినవని వ్యాపారం చేసేవాళ్ళు కూడా మామూలుగా వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా నిందలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి ఎన్ని వచ్చినా కానీ మాత్రం వాళ్ళు తిరిగి అనుకున్న సాధించే అవకాశం ఉన్నది నింద దేవుళ్ళకి నింద తప్పలేదు రాముడికి తప్పలేదు సీతకు తప్పలేదు ఆంజనేయ స్వామికి తప్పలేదు శివునికి తప్పలేదు బ్రహ్మదేవునికి తప్పలేదు విష్ణుమూర్తికి తప్పలేదు మనుషులెంత ఆ నిందలు వెళ్ళిపోయే అవకాశం ఉన్నది కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే శని మాత్రం ఉన్నా కానీ గురుబలం ఉన్నదండి వారి జాతకంలో అనుకున్నది సాధిస్తారు లేడీస్ అయి ఉంటే మాత్రం ఆడవారు 18 నుంచి పడితే 25లో ఉన్న లోపు ఉన్నవారు మాత్రం లక్ష్మీకళ యోగం ఉంటుంది వివాహం కాని వారికి కలిసి వస్తుంది 25 నుంచి 30 లోపల ఉన్నవారికి మాత్రం ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో బాగుంటుంది 30 నుంచి 35 ఏళ్ళు ఉన్నవారికి మాత్రం కలిసి వస్తుంది 35 నుంచి 45 ఏళ్ళ వరకు 50 ఏళ్ళు ఉన్నవారికి మాత్రం లక్ష్మీయోగ బలం ఆరోగ్య యోగం జాగం జాగ్రత్త ఉండాలండి మగవాళ్ళకు మాత్రం ఏ ఏజ్ అయినా సరే మాత్రం ఇబ్బందులు తప్పవు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి బాట నిలబడ్డా కూడా వచ్చి బండ్లు గుద్దుకునే అవకాశాలు చాలా ఉంటాయి కానీ కులదేవత నిష్ట చేయాలి ఒక అమ్మవారికి ఏదైనా అమ్మవారికి మొక్కి ఉంటే మాత్రం మొక్కుబడి ఖచ్చితంగా పోయి రావాలి అప్పటిదాకా పోకపోతే మాత్రం పసుపు కొమ్మ ఉంటుందండి వెనుకటి కాలంలో రాగి నాణ్యాలు మొక్కుబడి కట్టి పెట్టేది ఇప్పుడు అన్నీ వెళ్తున్నాయి సత్తు నాణ్యాలు నోట్లు వెళ్తున్నాయి చెల్లవండి పసుపు కొమ్మ అనేది కట్టి పెట్టాలి మొక్కి పెడితే వారి మీద ఉన్న మాత్రం మొక్కుబడి ఉంటుంది ఆ మొక్కుబడి పోయి వచ్చినప్పుడప్పుడు శని దరిద్రం కర్మ ఏదైనా వెళ్ళిపోతుంది వారికి ఎన్నాటి శని ప్రభావం ఉన్నదండి ఎన్నాటి ప్రభావం శని ప్రభావం పోవాలంటే మాత్రం 11 మంది బ్రాహ్మణులు కానీ 9 మంది బ్రాహ్మణులు కానీ 7 మంది బ్రాహ్మణులు కానీ 5 మంది బ్రాహ్మణులు కానీ 3 బ్రాహ్మణులు కానీ ఇప్పులతో శాంతి చేపించాలి ఇంటికి శుద్ధి చేపించాలి యజ్ఞం చేపించాలి చేపిస్తే వాళ్ళ మీద ఉన్న గ్రహపీడలు వెళ్ళిపోతాయి అది వీలు కాకపోతే మాత్రం వాళ్ళ ఇష్టానురూపత మాత్రం వాళ్ళు సొంతంగా మాత్రం పూజ చేయాలి చేస్తే మంచిది దాని మీద చాలా ఇప్పుడు వచ్చి కూర్చున్నది విదిలించారు వచ్చి కూర్చుంది గజకేశ్వరి యోగం ఉంది గజకేశ్వరి యోగం అంటే ఒక సైడ్ నుంచి అదృష్టం ఒక సైడ్ నుంచి దురదృష్టం చిక్కులు చికాకులు చాలా ఉంటాయి సంసారంలో సుఖం ఉండదు భార్యాభర్తలు సుఖం ఉండదు సెక్స్ విషయంలో కూడా సుఖం ఉండదు ఇప్పుడు అందరూ అమ్మ కడుపులోనే పుట్టినమండి నిజమైందా సంసారం చేయండి ఎవరు పుట్టారండి కానీ భార్యాభర్తల మాత్రం అనురాగం మంచిగా ఉండదు టెన్షన్ ఎక్కువ ఉంటుంది పని ఒత్తిడి చాలా ఉంటుంది ధన విషయంలో కూడా చిక్కు ఉంటుంది నమ్మిన వారు మోసం చేస్తారు అందరూ నమ్ముతారు పిల్లిని నమ్ముతారు పులిని నమ్ముతారు రెండింటిని నమ్ముతారు దానివలన చికాకులు చాలా ఉంటాయి
ఏమైనా శుభకార్యాలు చేయాలంటే మాత్రం జనవరి నెల వెళ్ళిపోవాలండి, బాగుంటుంది వారి జాతకంల. అంటే మకర సంక్రాంతి ఘడియాల మాత్రం కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వాహనం తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించాలండి. ఇప్పుడు మాత్రం వాహనాలు తీసుకోవద్దు అని మాత్రం ముఖ్యంగా ఉగాది తర్వాత తీసుకోవాలి. భూమి విషయంలో, జాగ విషయంలో, కుటుంబ విషయంలో, కళ్యాణ విషయంలో ఏదైనా సరే మాత్రం 2003 బాగుంటుంది. మరి జాతకానికి ఈ దోషాలు తప్పకుండా వెళ్ళిపోవాలంటే మాత్రం లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేసి సుదర్శన యాగం కానీ లేకుంటే మాత్రం స్వామికి హోమం కానీ చేపించాలి. శుభం జరిగే అవకాశం ఉన్నది. ఫస్ట్ అమ్మాయి పుట్టి ఉంటే లక్ష్మీ జాతకు రావాలండి. కొడుకు పుట్టి ఉంటే కొంపగా నష్టం చేస్తాడు. సంతాన బలం నుంచి లాభయోగం ఉంటుంది. ఇంట్లో అనుకున్న పని జయమవుతుంది. ఇంట్లో కొన్ని గవర్నమెంట్ కొలువులు అనుకుంటూ ఆ కొలువులు కూడా ఫలితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్న స్థానం ఉంటే పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి అయితే మాత్రం ప్రైవేటు ఉద్యోగంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరి పేరు మీద చాలా శక్తి బలాలు చిక్కులు ఉన్నాయి కాబట్టి శాంతి చేసుకోవాలండి. శాంతి చేసుకుంటే మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మాత్రం శుభం జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.